अंदर की प्रेज़ द लॉर्ड प्रार्थन చేసుకుందాం ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము ఏమయి ఉన్నామది నీ కృప తండ్రి నీ మాట అగ్ని వంటిది చాకలమైన సబ్బు వంటిది ప్రభువా నీకు స్తోత్రాలు నీ వాక్యము రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము అది నరములను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయాల్ని ప్రభువా పరిశోధిస్తుంది అని మేము వాక్యం చదువుతూ ఉన్నాం ఇది కేవలం నీ కృపని మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం తండ్రి లాక్డౌన్ పీరియడ్ లో సహితము మీరు మమ్మల్ని విడిచిపెట్టక తండ్రి ప్రేమించే దేవుడివి సజీవుల గుంపులో ఉంచిన దేవుడివైనందుకు మీకు స్తోత్రాలు నీ వాక్యమే మాకు జీవాన్ని కలగజేస్తుంది గనుక మీకు వందనాలు ఈ రోజున నీ సిలువ చెంత నన్ను మరుగుపరిచి తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో కూడా సూటిగా తేటగా మాట్లాడండి మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాం తండ్రి మీకు వందనాలు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మేము నీ కొరకు తృష్ణగొని ఉన్నాము తండ్రి మీకు స్తోత్రాలు నీవెంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు మా విధేయతలు మరణించండి పాప శాప దోషాలు కొట్టివేయండి నీ సిలువ మరణము ద్వారా మాకు విజయం ఉంది ప్రభువానికి వందనాలు మీరు మా కొరకు చేసిన ప్రతి త్యాగము కొరకు నీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం నీవెంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు మేము నమ్మదగని వారము అయినప్పటికీ నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు మమ్మల్ని జీవింపచే ఆత్మతో నింపే దేవుడివి నడిపించే దేవుడివి అద్దరికి చేర్చే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ఏ బిడ్డ ఏ హృదయ వాంఛతో ప్రభువా నీ యొక్క వాక్యపు వెలుగులో నడవాలని ఆశపడుతూ ఉన్నారో ఆ వాక్యము నైనా జీవముగా మార్చబడి వారి జీవితాన్ని బాగుచేసి సరిచేసి నడిపించేదిగా ఉండునట్లుగా సహాయం చేయండి మీ మాటల్లో జీవముంది గనుక మీకే స్తోత్రాలు వాక్యమే జీవమై ఉన్నది ప్రభువా నీకే స్తోత్రాలు ఈ రోజున జీవింపచేయు ఆత్మతో మమ్మల్ని నింపండి జీవ జలముల బుగ్గల యొద్దకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు జీవాహారము నేనే అని పలుకుతూ ఉన్నారు మీకు స్తోత్రాలు ఈ రోజున మీరు మాట్లాడే ప్రతి మాట వల్ల మాకు ఊరట కలగ చేసి నడిపించమని నన్ను నీ సిలోచింతులు మరుగుపరచమని ఈ మట్టి ఘటములో నీ మహిమేశ్వరముతో నింపి సూటిగా తేటగా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని నీ వాక్యమును నాయన తండ్రి నాయన ప్రతి ఒక్కరూ స్వీకరించినట్లుగా అది జీవముగా మారుగునట్లుగా సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఈ రోజున జీవము గురించి మాట్లాడుకుందామండి ఈ యొక్క జీవము మనకు ఎక్కడ ఉంది మనకి ఊపిరి ఎక్కడ ఉంది అని అంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో గనుక మనం చూస్తే యేసు సెలవిస్తున్న మాట అక్కడ నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని సెలవిస్తూ ఉన్నాడు సో ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ లైఫ్ అని చెప్పి దేవాది దేవుడు తన గురించి సెలవిస్తూ ఉన్న మాట ఇది సో నీకు నాకు ఆ యొక్క ట్రూత్ ఆ యొక్క వే ఆ యొక్క లైఫ్ ఎక్కడ ఉంది అని అంటే ఆయనలో మాత్రమే ఉంది అని సెలవిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆ జీవము మనలో ప్రవహింప చేయటానికి వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అది ఎలాగైతే ఒక బ్లడ్ మన బాడీలో సర్క్యులేట్ అవుతుందో అలాగన ఆయన వాక్యము కూడా అది నరాల్ని మూలుగులను విభజించినంత మట్టుకు దూరుతూ ఉంది అని దేవుని యొక్క వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేరు అని అంటున్నాడు సో తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఆసీనుడైన దేవుడిని మనం చేరటానికి త్రూ జీసస్ వీ కెన్ రీచ్ గాడ్ సో యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయనను మనము చేరవచ్చు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు అలాగే మనం ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో గనక మనం చూడగలిగితే దేవుడైన యెహోవా నేల మంటితో నన్ను నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయును అని అంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జీవము అంటే దేవుని యొక్క ఊపిరి మనలోనికి ఆ మట్టిలో నుంచి తీసి తన స్వారూప్యంలో చేసుకున్న ఆ యొక్క స్వారూప్యములో మన నాసిక రంధ్రముల్లో ఆయన జీవవాయువుని వదిలినప్పుడు మనము జీవాత్మగా మార్చబడ్డాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఆయన ఊపిరి విడవగా ఆయన వాక్యము సెలవివ్వగా ఆయన మాట సెలవివ్వగా ఆయన నోటి ద్వారా ఏదైతే సెలవిస్తాడో అది అక్కడ మేనిఫెస్టేషన్ జరిగిపోతుంది అనే విషయం తెలుసుకోవాలి ఆయన వెలుగు కలుగునుగాక అన్నాడు వెలుగు కలిగింది ఆయన మాట ఒక్క మాట సెలవిస్తే చాలు అది మేనిఫెస్టేషన్ అవుతుంది అలాగే మనం ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనములు గనక మనం చూస్తే జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను ఏదైతే ఆదాముకి దేవుడు సెలవిచ్చాడో ఆ ఆదాముకి ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు తన స్వరూప్యంలో చేసుకున్న ఆ యొక్క ఆదాముకి దేవుడు ఆ యొక్క భూ జంతువుల మీద అలాగే ఆకాశ పక్షుల మీద అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చి నువ్వు ఏ పేర్లు అయితే పెడతావో దాన్ని నేను స్థిరపరుస్తాను అని చెప్పి ఆదాముకి దేవుడు ఆధిక్యతనిచ్చాడు
ఏ పేర్లైతే ఆదాము పెట్టాడో అవన్నీ కూడా అలాగన జరిగిరి అని మనం చూస్తా ఉన్నాము. అలాగే యోబు గ్రంథం 33వ అధ్యాయము 28వ వచనంలో గనుక మనం చూస్తే నా జీవము వెలుగును చూచుచున్నది అని అంటున్నాడు. ఈ రోజున నీ జీవము వెలుగును చూస్తా ఉందా, చీకట్లో నడుస్తా ఉన్నావా? నువ్వు జీవపు ఊట దగ్గరికి వచ్చినప్పుడు ఆ జీవం నీలో ప్రవహించినప్పుడు నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలే తప్ప చీకటి సంబంధిగా ఉండటానికి వీల్లేదు. నీలో ప్రవహిస్తున్న జీవము యేసు రక్తమై ఉన్నదా? ఇంకా ఏదైనా విడిగా ఏదైనా అవసరం లేనిది నీలో ప్రవహింప చేసుకుంటున్నావా? యోబు గ్రంథంలో చాలా స్పష్టంగా అంటున్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది అని. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో గనుక మనం చూస్తే నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. యేసుక్రీస్తు ప్రభువులో మనకు జీవం ఉంది. ఆయన ఏ విధముగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడో ఆయన మనకు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ ఒక రోల్ మోడల్గా ఒక ట్రెండ్ సెటర్గా యేసుక్రీస్తు ప్రభువును మనం గనక తీసుకుంటే ఆయన జీవిస్తున్నాడు, యుగ యుగములకు సజీవుడైన దేవుడు. ఈ రోజున మనకి దేవుడై ఉన్నాడు, రేపు మన పిల్లల పిల్లలకి తరతరాలకి కూడా ఆయన దేవుడు అని ఉన్నాడు, మన పితృల దేవుడు కూడా ఆయనే అయి ఉన్నాడు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు అని సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజున నీకు జీవం ఎక్కడ ఉంది అని అంటే దేవునిలో ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ద రిజరెక్టెడ్ జీసస్ గివ్స్ యూ ద లైఫ్. సో ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి, ఆ పునరుద్ధాన అభిషేకాన్ని బట్టి నీవు నేను బ్రతికి ఉన్నాము అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన జీవ మరణ పునరుద్ధానాల గురించి తెలియచేసేది ఈ యొక్క వాక్యమై ఉన్నది. ఆయన ఏ విధముగా ఈ భూమి మీద ఉన్నాడు, ఆయన మన కొరకు ఎలాగ మరణించాడు, ఎలా తిరిగి లేచాడు, ఆయన మరల తిరిగి ఎలాగ రాబోతున్నాడు అని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో గల వరకు మనకు చూస్తే అక్కడ ఆయన జీవింపచేయు ఆత్మతో మనల్ని కూడా జీవించమని సెలవిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో గనక మనం చూస్తే జీవించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను భుజింపనిస్తాను అని అంటున్నాడు. జయించే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ జయించే వారికి అనేకమైన ఆశీర్వాదాలు మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. సో జయించే వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలాన్ని భుజింపనిస్తానని అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత ఆ జీవ వృక్ష ఫలాలు నీవు నేను భుజింపనివ్వటానికి దేవుడు అనుమతిస్తానని అంటున్నాడు. దేవుడు జయించే వారికి అంత గొప్ప ధన్యతను ఇస్తానని అంటున్నాడు. నీవు నేను జయించే వారముగా ఉండాలి కానీ పిరికితనముతో నాకు జయము లేదు, నేను జీవితంలో ఏది కూడా పొందుకోలేను అని చెప్పి, నేను అపజయపాలైపోతున్నాను అని చెప్పి కృంగిపోవాల్సిన పని లేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన రక్తంలో కడుక్కున్నప్పుడు, ఆయన రక్తంలో నీ యొక్క ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి కనికరము పొందుకున్నప్పుడు, నీతిమంతులుగా చేయబడిన తర్వాత నీలో ఆ జీవము ప్రసరింప చేస్తూ ఉన్నప్పుడు ఆ జీవ వృక్ష ఫలాలు భుజింపనిస్తానని అంటున్నాడు. రెండవ మరణం నుంచి తప్పిస్తానంటున్నాడు. తెల్లని వస్త్రాలు ధరింప చేస్తానని అంటున్నాడు. ఆ జీవము నీలో ఉంది అనే ఆయన యొక్క ఉనికి నీవు ప్రత్యక్షంగా చూడగలిగితే, ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉండగలిగితే, ఆ జీవము నీలో ఉంది అనే విషయం తెలుసుకుంటే దేవుడు అంటున్నాడు, ఆ జీవ వృక్ష ఫలాల్ని నీకు ఇస్తాను అని అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో గనక మనం చూస్తే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము ఉన్నకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటికి వచ్చేదురు అని అంటున్నాడు. మేలు చేసి, ఈ రోజులలో మనం మేలు చేసి కీడు అనుభవించే దినాల్లో ఉంటున్నాం. చాలా మందికి మేలు చేసినప్పటికీ వారు మనకి మేలు చేయకపోగా వాళ్ళు కీడుని మనకి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మనం మేలు చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను జీవ పునరుద్ధానమునందు నడిపిస్తాను అని అంటున్నాడు. ఒకవేళ మనం కీడు చేసే వారముగా ఉంటే తీర్పు పునరుద్ధానికి గురవుతాము అనే విషయము దేవుడు యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో మనం చూస్తే విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు, జీవాహారము నేనే అని సెలవిస్తా ఉన్నాడు. మనం మత్తయి సువార్త 4:4లో గనుక మనం చూస్తే మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని మాట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున ఆయన జీవాహారమై ఉన్నాడు. జీవింపచేయు ఆ యొక్క ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ఆ పాల వంటి వాక్యాన్ని నువ్వు అపేక్షించినప్పుడు, ఆ యొక్క ఆహారం దగ్గరికి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, ఒక మనిషి ఏ విధముగా ఒక 3 టైమ్స్ పర్ డే మనం తింటే మనకు ఆహారము బాడీకి ఉంటుందో అదే విధముగా ఆత్మీయ స్థితిలో కూడా నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతావో, ఆ ఆహారం నువ్వు భుజిస్తావో, ఆ యొక్క వాక్యానుసారంగా నడుస్తూ ఉంటావో, నీకు అనేకమైన విషయాలు దేవుడు బోధ చేస్తూ ఉంటాడు. సో ఒక మనుష్యుడు బ్రతుకుతున్నది దేని వలన అంటే, దేవుని నోట నుంచి వచ్చే ఒక ప్రతి మాట వలన ఒక మనిషి బ్రతుకుతూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. అవిశ్వాసము, అవరోధాలు, ఆటంకాలు, అపనమ్మకము ఇవన్నీ కూడా సాతాను సంబంధమైనవి. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో నీకు ఒక నిత్యజీవం ఉంది అనే విషయాన్ని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
నిత్యము జీవింపచే ఆత్మతో ఆ జీవాహారము యొన్న యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడని మూడో దినాన తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కలుగుతుంది అని రోమీయులకు రాసిన పత్రిక 10:9 లో సెలవిస్తా ఉన్నాడు. సో ఆ విధంగా నీకు నిత్య జీవం కలిగి ఉండాలి అంటే నువ్వు విశ్వసించాలి, ఆయనను మాత్రమే నీవు నమ్మాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథం 18:21 అంటున్నాడు, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఈ ఒకే నోటితో మనము ఆశీర్వచనం పలుకుతాము, ఒకే నోటితో శాపవచనాలు పలుకుతాము. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దీవిస్తాను అని అన్నాడు, నేను చెప్పిన స్థలానికి వెళ్ళమన్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. జీవ మరణాలు రెండు కూడా మన నాలుక వశంలో ఉన్నాయి. యాకోబుకు రాసిన పత్రికలు మనం గనక చూస్తే అక్కడ ఆ చిన్న నాలుక అదిరిపాటు ఎక్కువ, అవయవాలు అన్నింటిలో కల్లా అది చిన్నదే అయినప్పటికీ దానికి అదిరిపాటు ఎక్కువ. ఒక చిన్న నిప్పురవ్వ ఎలాగైతే అడవినంత తగల పెడుతుందో అదే విధముగా నువ్వు పలికే మాటల వలన, నీవు విడుదల చేసే ఆ మాటల వలన నీవు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా, ఒక వ్యక్తిని శపించాలన్నా నీ నోట్లోనే ఉంది. నువ్వు మరణించాలన్నా జీవించాలన్నా నీ దగ్గరే ఉంది ఆశీర్వాదం అని అంటున్నాడు. నువ్వు ఏదైతే పలుకుతావో అదే నువ్వు రిసీవ్ చేసుకుంటావు. నీవు మంచి మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, మంచిని చేస్తూ ఉన్నప్పుడు, నీవుకు ఒకవేళ ఎదురొచ్చే సమస్యలు కీడుతో కూడినవి అయినప్పటికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మంచిని చేసుకుంటా వెళ్ళు, ఆ జీవ పునరుద్ధానంలో నేను ఉంచుతాను అని అంటున్నాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, నువ్వు మాట్లాడే మాటలు ఎలాగ ఉంటున్నాయి ఈ రోజులలో, దాంట్లో జీవం ఉంది. దేర్ ఇస్ లైఫ్ ఇన్ ద వర్డ్. వాట్ ఎవర్ వీ స్పీక్ దట్ వీ విల్ రిసీవ్ ఇట్ ఇన్ రిటర్న్. సో యూ షుడ్ బి వెరీ మచ్ బీ కేర్ఫుల్ దట్ వాట్ వీ హ్యావ్ టు టాక్ అండ్ వాట్ నాట్ వీ హ్యావ్ టు. అది ఎప్పుడైతే మనకు తెలుస్తూ ఉంటుందో మనం మాట్లాడేవి మాట్లాడకూడనివి చాలా జాగ్రత్తగా మనం వివేచించి ఒక విషయాన్ని మన నోటితో పలకాలి. నువ్వు పలికే మాటలను బట్టే రేపు నీ జీవితంలో నీకు జరిగే కార్యాలు ఉంటాయి. అపొస్తల కార్యాలు 11:18 చూస్తే, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. జీవార్థమైన మారు మనసు, మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి అని అనుకుంటా ఉన్నాడు. మనస్సు మారాలి, రూపాంతరం చెందాలి అని పౌలు పలుకుతూ ఉన్నాడు. సో ఎప్పుడు నువ్వు ఒకే జీవితాన్ని కాదు, కానీ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ సేవియర్. హీఈస్ యువర్ రిడీమర్, హీఈస్ యువర్ సేవియర్. యూ షుడ్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ సేవియర్. దెన్ యువర్ లైఫ్ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆయన యొక్క ఇమేజ్లో నువ్వు చేయబడినప్పుడు ఆయనకి ఉన్న మనస్సును నువ్వు కూడా కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 6:54 మనం చూస్తే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. ఎప్పుడైతే ఆయన రొట్టెను తిని ఆయన యొక్క ఇచ్చే ఆ యొక్క రక్తమును తాగుతావో, అది రొట్టె ద్రాక్షరసము తీసుకుంటావో, ఆయన శరీరము ఆ రొట్టెను తీసుకొని ఆ యొక్క ద్రాక్షరసము ఆయన రక్తముగా తీసుకొని నువ్వు గనక పానము చేస్తే ఆ రొట్టె ద్రాక్షరసములో నిత్య జీవానికి వారసులు అవటానికి అధికారం ఉంది అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. రెండవ మరణము నుంచి నువ్వు తప్పించబడతావు, జయించేవారుగా నీవు ఉంటావు. ఆ మరుగైన మన్నాన్ని నీ జీవితంలో కురిపిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6:63 గనక మనం చూస్తే, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ శరీరము మట్టిలో నుంచి వచ్చే మట్టిలోకి కలిసిపోతాము, ఇది నిష్ప్రయోజనమైన శరీరము. కానీ ఆత్మ ఎప్పుడు జీవింప చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు ఆత్మను పొందుకుంటావు. ఆ మేడగది అనుభవంలో నువ్వు ప్రతిదినము నడిపించబడుతున్నావా లేదా? ఆత్మ ఎల్లప్పుడు కూడా జీవిస్తుంది, దానికి మరణము లేదు. ఆయన ఆత్మ దయచేసిన వాడు, ఎప్పుడైతే మనం మరణిస్తామో ఆయన దగ్గరికి మన ఆత్మ మరలా తిరిగి వెళ్ళిపోతుంది. ఈ శరీరం మృతతుల్యమైపోయినది. ఆ మృతతుల్యమైపోయిన శరీరం గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. అది ఆ బాడీ అంతా కూడా తీసుకువెళ్ళి ఆ యొక్క పెట్టెలు పెట్టేస్తారు. ఆ తర్వాత మన శరీరం కుళ్ళిపోతుంది. కానీ ఆత్మకి మాత్రం ఎప్పుడు మరణం లేదు. ఎక్కడి నుంచి అది వచ్చిందో అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 5:24 మనం చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చనిపోయిన లాజర్ని దేవుడు లేపాడు. మరణంలో నుంచి జీవంలోనికి నిన్ను నన్ను దాటించడానికి ఆయన లోకానికి వచ్చాడు.
ఒకప్పుడు పాపపు ఊబిలో మనం ఉన్నాము, ఒకప్పుడు ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో ఉన్నాము, మరణించవలసిన వారము, మనకి మరలా ఆ యొక్క జీవం అనేది మనకి లేనే లేదు. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ మరణంలో నుంచి మనల్ని జీవంలోనికి దాటించాడు. ఈరోజున సజీవుడయ్యి నేను దేవుని క్రియలను వివరిస్తాను అని గనక నువ్వు గనక దేవుని కొరకు నిలబడితే ఆయన నిన్ను నన్ను ఆ నిత్య జీవానికి వారసులుగా చేస్తానని అంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2:10 ఒక మంచి మాట సెలవిస్తా ఉన్నాడు, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆ యొక్క జీవ కిరీటము నీకు నాకు కావాలి అని అంటే మరణం వరకు నమ్మకముగా ఉండి నీవు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో అని అంటున్నాడు. నీకు దేవుడిచ్చిన రక్షణను, ఆయన చేసిన విమోచన కార్యమును నువ్వు గుర్తుపెట్టుకొని ఎల్లప్పుడూ భయముతో భక్తితో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ హృదయపూర్వకంగా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీ కొరకు జీవ కిరీటాన్ని దాచిపెట్టి ఉంచాను, అది నీకు అనుగ్రహిస్తాను, నువ్వు మరణం వరకు నమ్మకముగా నాకు సాక్షిగా ఉండు అని అంటున్నాడు. సాక్ష్యాన్ని కోల్పోయే వారంగా కాక సాక్ష్యాన్ని కాపాడుకునే వారముగా మంచి మనస్సాక్షి కలిగి మనం జీవింపచే ఆత్మతో నింపబడినప్పుడు ఆ జీవ కిరీటాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. జట్టి అయిన వాడు పందెపు రంగంలో ఓపికతో పరిగెడితే జీవ కిరీటాన్ని ఆ యొక్క పందెపు రంగంలో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి అనుగ్రహిస్తానని అంటున్నాడు. నీకు నాకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేసినప్పుడు నీకు ఇవ్వబోయే ఆ కిరీటాన్ని నువ్వు పొందుకుంటే గనక నీవు ఎంతో సంతోషముతో ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు పరిస్థితులన్నీ అనుకూలపరుస్తానని అంటున్నాడు. యోహాను సువార్త 8:12 గనక మనం చూస్తే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు అని సెలవిస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది జీవపు వెలుగు అని అంటే యేసుక్రీస్తు ప్రభువులో నుంచి ఆ యొక్క వెలుగు నిన్ను తాకినప్పుడు నీవు వెలుగు సంబంధికుడిగా తయారు చేయబడతావు. ఎప్పుడైతే వాక్యమే వెలుగు అయ్యున్నది, ఆ వాక్యము నువ్వు ఎప్పుడైతే చదువుతూ ఉంటావో ఆ జీవపు వెలుగు ఆయన దగ్గరికి నువ్వు వస్తావో నీలో ఉన్న చీకటంతా తొలగిపోతుంది. నీలో ఆయన యొక్క వెలుగు, ప్రకాశవంతమైన వెలుగు నిన్ను తాకినప్పుడు నీవు ఆ యొక్క కన్నులు తెరవబడతాయి, ఆశ్చర్యకరమైన సంగతులను చూడగలుగుతావు. ఆ యొక్క లూదియా హృదయము తెరిచిన దేవుడు ఈ రోజున మన హృదయాన్ని కూడా తెరుస్తానని సెలవిస్తా ఉన్నాడు. ఆ జీవపు వెలుగు నిన్ను ఎప్పుడైతే టచ్ చేస్తుందో అప్పుడు నీ జీవితంలో మార్పు వస్తుంది. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన ఒప్పింపచేస్తాడు. ఆ జీవపు వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే లోకానికి వెలుగై ఉన్నాడనే విషయం తెలుసుకుంటావు. ఆయనను వెంబడించినప్పుడు మాత్రమే ఆ జీవపు వెలుగు నువ్వు కలిగి ఉంటావు. నీవు ఈ రోజులలో ఎవరిని వెంబడిస్తూ ఉన్నావో దానిని బట్టి నీ లైఫ్ స్టైల్ అంతా కూడా ఉంటుంది. నీవు కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి, నువ్వు వెళ్తున్న మార్గాన్ని బట్టే రేపు నీ గమ్యం ఉంటుంది. ఆ డెస్టినీకి నువ్వు రీచ్ అవ్వాలంటే, నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలనంటే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ఆయన యొక్క వెలుగులో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ యొక్క గమ్యముగా ఆయన యొక్క నిత్య జీవం ఆయన అనుగ్రహిస్తానని సెలవిస్తా ఉన్నాడు. అలాగే రోమేలకు రాసిన పత్రిక 6:22-23 చూస్తే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏల అనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్ అంటున్నాడు, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈస్ ఇటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. సో నీకు నాకు నిత్య జీవం ఎక్కడుంది అని అంటే, పాపం వల్ల వచ్చే జీతము మరణానికి దారితీస్తుందని తెలుసుకొని ఆ నిత్య జీవానికి నువ్వు మార్గాన్ని గనక వెతుక్కుంటే గనక నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ నిత్య జీవం అని అంటే, ఆ యొక్క పాపం నుంచి విమోచింపబడిన దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలగటాన్ని బట్టి మనకి ఫలము అనుగ్రహిస్తానని అంటున్నాడు. సో దానివల్ల మనకి అనుగ్రహించబడేదే ఆ నిత్యము నివసింపచేయు ఆత్మ, నిత్య జీవము. అది ఒక దేవుని యొక్క కృపావరము. యోహాను సువార్త 4:14 చూస్తే, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ దగ్గరికి నీవు నేను రాగలిగితే ఆయన యొక్క నీటి బుగ్గల యొద్దకు నిన్ను నన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హాగరు ఆ వేర్షభ అరణ్యములో తిరిగి అలిసిపోయి తను తీసుకొచ్చుకున్న తిత్తుల్లో వాటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇస్మాయిల్ని పక్కన పెట్టి ఏడవటం మొదలు పెట్టినప్పుడు దేవాది దేవుడు తనని దర్శించి దూతను పంపించి హాగరు నీకేమొచ్చిందని చెప్పి పలికి అక్కడ ఒక నీటి బుగ్గను హాగర్ కోసం దేవుడు అనుగ్రహించాడు. ఈరోజున నీ కొరకు నీటి బుగ్గలు ఈ యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము ఆ యొక్క సజీవమై ఉన్నది. ఆ నీటి బుగ్గల దగ్గరికి నువ్వు ప్రతిదినము రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఇచ్చే నీరు తాగితే నువ్వు ఎన్నడూ దప్పికొనవు అని అంటున్నాడు. సమరయ స్త్రీతో అదే అంటూ ఉన్నాడు అక్కడ. నీవిచ్చే నీళ్లు తాగితే దప్పికొంటాను, కానీ నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగితే నువ్వు ఎన్నడూ దప్పికొనవు అని చెప్పి నా దగ్గరికి వస్తే ఆ నిత్య జీవానికి కలగవలసిన ఆ ఊరేడి నీటి బుగ్గ దగ్గరికి నేను నడిపిస్తానని అంటున్నాడు.
రెండు 16 రెండు కొరింథీయుల చూస్తే నశించు వారికి మరణార్థమైన మరణపువాసన గాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపువాసన గాను ఉన్నాము అని అంటున్నాడు. సో నీవు ఏ విధముగా ఉన్నావు? జీవార్థమైన జీవపువాసనగా ఉన్నావా? నీ దగ్గర నుంచి ఇంపైన సువాసన దూపార్తి ప్రతిదినము ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు పరిశుద్ధుల పాత్రలో ఆ పరిశుద్ధుల ప్రార్థన పాత్రలో నీ యొక్క ప్రార్థనలు వెళ్తూ ఉన్నాయా లేవా? నీ యొక్క జీవితం ఏ విధముగా జీవపువాసనగా ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ రోజున మనం. నీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నావా లేదా? ఇతరుల జీవితాలని నువ్వు ప్రభావవంతం చేసే విధముగా నీ లైఫ్ స్టైల్ ఉందా లేదా? నువ్వు ఎవరైనా ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ గృహంలో ఉన్న చీకటి వెళ్ళిపోయి నీ వెలుగుని వారికి ఆ ప్రకాశవంతముగా ఉంటుందా లేదా అని దేవుడు ఈ రోజున చూడమని సెలవిస్తా ఉన్నాడు. మొదటి యోహాను 2:16 చూస్తే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. సో ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ఐస్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, ఈ మూడు కూడా మనిషిని ఎలాగంటే ఒక ఆ యొక్క దుష్టుడి యొక్క కార్యాలని ఒక్కొక్క మనిషిలో చేస్తూ ప్రశాంతత లేకుండా అల్లకల్లోలు అయిపోయేటట్లుగా చిన్న భిన్నం అయిపోయేటట్లుగా ఫ్యామిలీస్ అంతట్లు కూడా చిచ్చు పెడుతూ ఉన్నాడు దుష్టుడు. సో మన కళ్ళతో చూసేది మనకు కావాలని కోరుకున్నప్పుడు, అలాగే మన శరీరము ఆ లస్ట్ అనే స్పిరిట్ మనలో ఉన్నప్పుడు, అలాగే ఆ జీవపు డంబాలు, సమ్ పీపుల్ విల్ బోస్ట్ దెమ్సెల్స్ దట్ దే ఆర్ సో గ్రేట్, అలాగని వాళ్ళు అంత ప్రైడ్ అండ్ ప్రెజ్యుడిస్ తో ఉంటూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఇలాగన ఈ మనసు కలిగి ఉంటారో అది లోక సంబంధమైనది. ఆత్మీయతలో నీవు ఉన్నప్పుడు ఈ శరీరాస నేత్రాస జీవపడంబాల్లో నుంచి బయటికి రాగలుగుతావు. లోకంలో ఉన్నదంతయు కూడా లస్ట్తోనే ఉంది. ఒక్కొక్క వ్యక్తిని ఏదో ఒక విధముగా ఆ లస్ట్ అనే స్పిరిట్ లాగి వాడి యొక్క కబంధహస్తాల్లో వేసుకొని మనిషిని ఒక ఉరిలోనికి తీసుకువెళ్తూ ఉన్నాడు. మొదటి యోహాను 1:1 మనం చూస్తే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. జీవవాక్యమును గురించి చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఆది నుండి ఏది ఉండెను, దేవుని యొక్క వాక్యము ఆది నుంచి ఉన్నది, ఆయన ఆది నుంచి ఉన్నవాడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. మేమేమి విన్నామో దేవుని యొక్క ఉపదేశాలు, దేవుని యొక్క మంచి మాటలు ఏవైతే విన్నామో, కన్నులారా ఏదైతే చూసామో, ఆయన ఆ యొక్క గలలియ, సమరయ్య, ఎరుషులేము, అలాగే కెపెర్నహోము ఆయా ప్రాంతాల్లో చేసిన ఆ యొక్క పరిచర్ని ఏదైతే ఈ శిష్యులు చూశారో, ఏదైతే నిదానించి కనుగొన్నారో, మా చేతులు దేన్ని తాకావో అవే మీకు తెలియచేస్తున్నామని అంటున్నారు. ఈరోజు నీ జీవితంలో పొందుకున్న ప్రతి ఆశీర్వాదము నువ్వు ఇతరులకి వివరించి చెప్పగలుగుతూ ఉన్నావా? ఆయన పరాక్రమశాలి అని, ఆయన గొప్ప దేవుడని, ఆయన నిజమైన దేవుడని, ఆయన సజీవుడని, ఆయనలో జీవం ఉందనే విషయం నువ్వు తెలుసుకొని ఇతరులకు పంచగలిగితే, ఆ పెరిషింగ్ సోల్స్ గురించి నువ్వు గనక బర్డన్ తీసుకొని వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఒకప్పుడు నా జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు ఎవరో తెలియదు, కానీ నా గురించి ఎవరో ప్రేయర్ చేశారు, ఎవరో సువార్త చెప్పారు, ఈ రోజున మీ ముందరకు నేను రాగలుగుతూ ఉన్నాను. అలాగనే ఇక్కడ మీరు ఏదైతే అనుభవించారో, అనుభవించితేనే గనక మాట్లాడితే, విశ్వసించింది గనక మాట్లాడితేనే అన్నట్లుగా నువ్వు గనక ముందుకు సాగగలిగితే, ఆ జీవమును గురించిన సాక్ష్యం నువ్వు గనక ఇవ్వగలిగితే, దేవుడు నిన్ను నన్ను వాడుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ కలిగినదంతా ఆయనను బట్టే కలిగి ఉన్నావు. ఏది ఆయన లేకుండా నీ నా జీవితంలో కలగలేదు. కనుక నువ్వు ఏదైతే పొందుకున్నావో, ఏదైతే చూసావో, ఏదైతే విన్నావో అది ఇతరులకి నువ్వు ప్రకటించినప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదించి గొప్ప జనాంగముగా చేసి ఒక అబ్రహాం మీద ఉండే ఆశీర్వాదాలు నీ నా జీవితంలో ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 1:4 గనక మనం చూస్తే ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇన్ హిమ్ వాజ్ లైఫ్. సో ఈ రోజున నీ నా జీవితంలో ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఆ యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యము మనల్ని జీవింపచేయు ఆత్మతో నింపినప్పుడు, వాక్యము మేనిఫెస్ట్ అయ్యి జీవముగా మార్చబడి అది మనకి జీవాన్ని కలుగచేస్తూ ఉంది. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. గొర్రెల గొప్ప కాపరి ఈరోజున నా జీవితంలో, నీ జీవితంలో ఆయన కాపరత్వంలో నువ్వు నేను నడిస్తే గనక ఆయన సమృద్ధిని మనకి ఇస్తాను, నడిపిస్తాను అని అంటున్నాడు. అలాగనే జీవ జలము ఆయనే అని సమరయ స్త్రీతో చెప్తూ ఉన్నాడు. అలాగే సమృద్ధి గల జీవం, అబండెంట్ లైఫ్ మనకి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు.
ఆయన జీవ వాక్కును పంపించి మనల్ని బాగు చేస్తానని అంటున్నాడు. ఒకవేళ ఈ రోజున సిక్నెస్ తోను వేదన రోగముతో పడి ఉన్నావా, దేవుడు అంటున్నాడు నా వాక్కును పంపించి నిన్ను బాగు చేస్తాను, దాంట్లో జీవం ఉంది అని సెలవిస్తా ఉన్నాడు. జీవన శైలిలో మార్పు రావాలి అని అంటున్నాడు. ఆయనని ఎప్పుడైతే నువ్వు స్వరక్షకుడిగా అంగీకరిస్తావో నీ లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోవాలి. అలాగే జీవము గల దేవుణ్ణి రక్షకుడుగా నీవు నేను అంగీకరించినప్పుడు మన జీవితంలో కార్యాలు ఆరంభమవుతాయి. సజీవుడైన దేవుని యొక్క క్రియలను నువ్వు అవలంబించి ఆ యొక్క నిర్జీవమైన క్రియలను విసర్జించి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలో జీవం ఉందని తెలుసుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు, జీవింపచే ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు, ఆ జీవపు ఊట దగ్గరికి నువ్వు పదే పదే వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన జీవధార నీలో అనుగ్రహిస్తానని అంటున్నాడు. నేను జీవించుచున్నానన్న పేరు మాత్రమే ఉంది కానీ నేను మృతుడనే అన్నట్లుగా నీ జీవితం ఉంటే దేవుడు అంటున్నాడు, సరిచేసుకో, సవరించుకో, నేను బాగు చేస్తాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 1:18 అంటున్నాడు, ఆయనే మొదటివాడు, కడపటివాడు, జీవించువాడును, ఆయనలోనే జీవం ఉంది. ఈరోజున నీ నా జీవితంలో ఈ జీవం కలిగిన దేవుణ్ణి నీవు గనక యాక్సెప్ట్ చేసినప్పుడు, రక్షకుడుగా అంగీకరించినప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యన వసిస్తూ ఉన్నాడు, నీ నా జీవితంలో బ్లడ్ ఏ విధముగా అయితే మన బాడీలో సర్క్యులేట్ అవుతుందో అలాగ వాక్యము నిన్ను ఎవరైనా అడిగితే, ఏదైనా ఒక కీర్తన చెప్పమన్నప్పుడు 23:1, 1:9 ఇలా చెప్పమన్నప్పుడు నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? వాక్యము నీలో అది ఇనుమడింపజేసుకుంటున్నావా? దాన్ని నువ్వు ఎలాగైతే ఒక దేవుని యొక్క వాక్యము నువ్వు గ్రాప్ చేస్తావు, నీ దగ్గర నుంచి ఎవరైనా ఆ యొక్క వాక్యాన్ని తీసుకునే విధముగా ఒక ఫిల్లింగ్తో, ఒక ఫుల్ఫిల్మెంట్ నీలో కనపడాలి. దేవుని యొక్క వాక్యంతో నువ్వు నింపబడుతూ ఉన్నప్పుడు నువ్వు అనేక జనాంగానికి ఆశీర్వాదకరంగా వాడబడతావు. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. కన్నులు మూసుకుందాం, ప్రార్థించుదాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ఆ యొక్క జీవము గురించి మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లోకి అన్వయించుకుంటూ జీవపు ఊట దగ్గరికి రావాలని, ఆ జీవ జల నదులని మేము నాయన ఆశ్రయించాలని మీరు కోరుకుంటున్నారు. మీకు వందనాలు. నిత్య జీవానికి మార్గాన్ని సరళం చేయండి ప్రభా. ఎవరైనా నీ ద్వారా తప్ప తండ్రి యొద్దకు చేరలేరని సెలవిస్తూ ఉన్నారు. మీకే స్తోత్రాలు. నీ మాటలో జీవం ఉంది ప్రభా. నీవు నాయన మాట్లాడితే అది నాయన మేనిఫెస్టేషన్ నాయన పొందుతుంది కనుక మీకే స్తోత్రాలు. అలాగనే ప్రభా నాయన నీ స్వారూప్యంలో తండ్రి మట్టిలో నుంచి తీసి ప్రభా నరుడుగా చేసి జీవవాయువును ఊదినప్పుడు మనిషి జీవాత్మగా మార్చబడ్డాడు. అందుకొరకు నీకు స్తోత్రాలు. మా జీవితంలో కూడా మీరు ఇచ్చిన ఈ జీవాన్ని అంతం వరకు కాపాడుకుంటూ ప్రభా నాయన సరైన రీతిలో మా జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించుకుంటూ మీకు నాయన తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగా ఉంటూ ప్రీతికరమైన సేవ చేసేవారుగా నేను మేము ఉండునట్లుగా సహాయం చేయండి. మీరు మాట్లాడిన ప్రతి మాటను తండ్రి మేము స్వీకరిస్తున్నాం. మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, బెడ్ రిడెన్గా ఎంతమంది అయితే ఉంటున్నారో వారిలో ప్రభా నీ జీవాన్ని పంపించి, నీ వాక్కును పంపించి బాగు చేయమని, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత శీఘ్రముగా వారు అందరికీ కూడా కలుగునుగాక తండ్రి. కొందరాలు ఆర్థికంగా ఎంతమంది అయితే చితికిపోయి ఉన్నారో వారికి ప్రభా నాయన మీ యొక్క పరలోకం నుంచి మరుగై ఉన్న యొక్క ధనాన్ని పంపించి తండ్రి వారిని సమృద్ధిలోకి నడిపించమని అడుగుచున్నాను. అలాగనే ప్రభా నాయన ఆకలి దప్పులు గల వారు ధన్యులు అంటున్నారు. మీకే స్తోత్రాలు. నీ కొరకు మాత్రమే మేము ఆకలి దప్పులు గలవారంగా ఉండునట్లుగా సాయం చేయండి. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, మీ కృపలో మా ప్రతి అవసరత అక్కర్త తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్.